భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండవచ్చు, భారతదేశ రాజకీయాల్లో అది పెద్ద పార్టీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో అది తుస్సు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి అంబటి రాంబాబు వైసీపీ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజల్లో అసంతృప్తి లేదని, వైసీపీ నాయకుల్లో మాత్రమే కాస్త ఉందని అది సహజమన్నారు. బీజేపీ ఏపీ నాయకులపై సెటైర్లు వేశారు. నేను ప్రజలేమి అమాయకులు కాదు, కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా ఎవరి డబ్బులతో చేస్తారు? ప్రజల యొక్క డబ్బులతోనే. ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని మోడీ గారి, ఇక్కడన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాదు. మేము కొన్ని పథకాలకు సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు, దట్ ఈస్ ద తప్ప ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎవరైనా ప్రజల నిధులు అనే విషయాన్ని బహుశా ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా మీద పోటీ చేసి వాళ్ళు గెలుస్తామని అనుకుంటున్నారో లేదో మీ అందరికీ తెలుసు. మాకు ఓటమి భయం పట్టిందని జోకులు వేసే పరిస్థితిలోకి వస్తున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రంలో పోటీ ఏంటి? తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయబోబట్టి వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు కూడా పోటీ చేస్తే వాళ్ళు కనపడరు. ఎన్ని తెలిసినటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ మాకు పోటీ ఏంటి ఈ రాష్ట్రంలో? కేంద్రం ఏదో బలంగా ఉంటే ఉండొచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఈ రాష్ట్రంలో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? వారి సైజ్ ఎంత? మొన్న వారికి ఓట్లు వచ్చిన శాతం ఎంత? ఇక మమ్మల్ని విమర్శించడం ద్వారా, మమ్మల్ని ఏదో అనరాని మాటలు అనడం ద్వారా వారు గుర్తింపు పొందడానికి తాపత్రయపడుతూ వెర్రి పుష్పాలను, మంచి పుష్పాలను, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలా మాట్లాడితే కొంత వారి గుర్తింపు వస్తుందని తాపత్రయపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండవచ్చు, భారతదేశ రాజకీయాల్లో అది పెద్ద పార్టీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో అది తుస్సు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం.